ಇವಳು ಫೋನ್ ಯಾಕಡೆ ಹಾ ನೂವಾರ ಸರಿ ಸರಿ ಏನ್ ಜಪ್ಪು ಏನೇ ನಾತ ಫೋನ್ ಚೇಸಿ ಎಪ್ಪುಡು ಚೆಯ್ಯಿಂದಿ ఓహో అలా జరిగిందా ఏం డబ్బులు ఏమన్నా కావాలా సరే ఏమంటావా సరే ఎత్తాలే మా సర్పంచ్ గారు ఉన్నారు చూసావా ఆయనే మనకు ఆధారం సర్లే ఆయన అడిగి నీకు ఎలా కట్టా రెడీ చేస్తాలే కానీ 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 సరే సరే ఉంటా అంటరా నేర్పించినా నూడ్రీడికి రెండు కట్టలు ఇసుకను అర కట్ట సిమెంట్ వేసి ఆదాయం చేయరా మనకి ఈసారి పని నేర్చుకోకుండా వచ్చావు అనుకు సినిమా చూపిస్తాను తెలుసుగా ఏంటి డిపి సుబ్బారావు గారు ఎలా చదువుతున్నాయండి మీ పనులు ఊర్రా బాడక నన్ను అడుగుతావేంట్రా సర్పంచ్ గారు అడగలేదురా నన్ను ఊడ్రా నువ్వు నన్ను అడగటానికి ఏమి లేదండి మీరు కొద్దిగా జోరుగా కనపడితేను అడిగే అంతే ఏ జోరు కాబట్టి బోరు నీకు అవసరమా దీనికే కోపం పడతాను ఎందుకండి అన్ని వేసింది మిల్లే రోడ్లుగా కొంచెం నడవాలంటేనే భయం వేస్తున్నాయి ఏ ఉడికలేము బాగా నీకెందుకురా సైలెంట్గా నడుస్తున్నాడు లేదంటే వెళ్ళిపో ఏంటి టీవీ సుబ్బారావు గారు మర్యాదగా వినయంగా మాట్లాడుతున్నారన్నా ఆ రకంగా మాట్లాడుతున్నారు నాతో మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసు కదా ఈసారి సైలెంట్కి వెళ్ళిపో లేదంటే కొడతా నిన్ను కొడతా చూస్తావా ఏంది నన్ను చూస్తావా ఏంది నన్ను చూస్తావా నన్ను కొట్టే అరగంటలో పోలీసులు తీసుకెళ్ళి పోతే నా పేరు క్రాంతియే కాదు పోవా ప్రవీణ్ తమ్ముడే సుబ్బారా నీ పేరు సుబ్బారా కాదురా గుర్తు ఫేస్ అని పెట్టాల్సింది ఎందుకని అలా అన్నారు గుర్తు ఫేస్గా అందుకని ఏ నా మీద చూడలేదండి మీరు నీ నూరారా అది బూతులే మొత్తం ఆడు మంత్రాలు చదివినట్టు మన్నాయ్ నీ నోట్లో రెండు బూతులే మొత్తం అంటే అదంతా ఆనవాయిట్ అయిపోయిందండి మనకి ఆనవాయితే తొక్క నేను జైలు నుండి తీసుకొచ్చే లోపల బుడంపండి బాగా చెప్పి వచ్చాను ఆయన ఏ నన్ను కాబట్టి తోడిని తీసుకొచ్చారులే కానీ ఇంకో మాట చెప్పండి సర్లే సర్లే